ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 30వ సోమవారము. దత్తపుత్రత్వమునొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు. కనుక సోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు. ఏలయనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపచేసుకునినచో మీరు జీవింతురు. దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు. మీకు దత్తపుత్రత్వమునొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మన దేవుడు రక్షణమును దయచేయువాడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనము వరకు. యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములు ఉపదేశించుచుండెను. అక్కడ 18 సంవత్సరముల నుండి అపవిత్రాత్మచే పీడింపబడుచున్న ఒక స్త్రీ ఉండెను. ఆమె నడుము వంగిపోయి తిన్నగా నిలవబడలేకుండెను. యేసు అది చూచి ఆమెను పిలిచి, ఓ స్త్రీ, నీవు నీ రోగము నుండి విముక్తి పొందితివి అని చెప్పి ఆమెను తాకగా తక్షణమే ఆమె తిన్నగా నిలవబడి దేవుణ్ణి స్తుతించెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థత పరచినందులకు ప్రార్థనా మందిర అధికారి మండిపడి అచ్చట ఉన్నవారితో, పనిచేయుటకు 6 దినములు ఉన్నవి, ఆ దినములలో వచ్చి స్వస్థత పొందుడు, విశ్రాంతి దినమున కాదు అని చెప్పెను. అందుకు యేసు, కపట భక్తులారా, విశ్రాంతి దినమున మీలో ప్రతివాడును తన ఎద్దును గాని గాడిదను గాని విప్పి నీళ్లు పెట్టుటకు తోలుకొని పోవుట లేదా? ఈమె అబ్రహాము పుత్రిక. ఈ 18 సంవత్సరముల నుండియు సైతాను బంధములో ఉన్న ఈమెను విశ్రాంతి దినమున స్వస్థపరచుట తగదా అనెను. ఈ మాటలకు ఆయన విరోధులు సిగ్గుపడిరి. కాని తక్కిన వారందరూ ఆయన అద్భుత కార్యములకు సంతసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.